हाय हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल फ्रेंड्स ईरोज मन रेसिपी एंटेंटे జాగ్రత్తగా విత్తనాలు లేకుండా నిమ్మకాయ మొత్తం పిండుకో విధంగా పెరుగు నిమ్మకాయ వేసిన తర్వాత పిండి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ నిమ్మకాయ పెరుగు ఎందుకు వేస్తాం అంటే మనం ఇన్స్టెంట్ గా చేసుకుంటాం కదా పులువలేదు కదా పిండి అందుకని చెప్పి వీటిని యాడ్ చేసుకుంటాం అన్నమాట కాస్త పులుపుగా ఉంటాయి జిలేబీలు బాగా పొంగడానికని ఇవి కలుపుకుంటాము ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని మరి లూజ్ గా లేకుండా కాస్త గట్టిగానే కలుపుకోవాలి చూసుకుంటూ కొంచెం కొంచెం కలుపు पैन తీసుకోండి ఫ్లాట్ గా ఉండేది నాన్ స్టిక్ పాన్ అయినా ఏదైనా ఫ్లాట్ గా ఉన్నది బాండీలల్లో రావు జిలేబీలు గుర్తుపెట్టుకోండి మెయిన్ అదే అన్నమాట ఇప్పుడు జిలేబీ పిండి ఎలా వేసుకుందాం చూద్దాం ఇలా బాగా గరిటతో తిప్పుకున్న తర్వాత నేనైతే జిలేబీలు వేయడానికి ఒక క్లాత్ ని తీసుకున్నాను ఆ క్లాత్ తోనే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇంకా కవర్స్ తోటి బాటిల్స్ తోటి కూడా వేయొచ్చు అది ముందు ముందు వీడియోలో మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను ప్రస్తానికి అవన్నీ నాకు కుదరలేదండి ఇప్పుడు క్లాత్ ఎలా వేయడమో నేను చూపిస్తున్నాను ఇలా జాగ్రత్తగా అందులో వేసి అలా మడత పెట్టుకొని ఇలా గట్టిగా తిప్పాలి అన్నమాట తిప్పి ఒకసారి చూసుకొని ఇప్పుడు జిలేబీలు చుట్టుకోవాలి చూడండి ఎలా వస్తున్నాయో మరి ఎక్కువ వేడి ఉండకూడదు స్టవ్ మరి తక్కువ ఉండకూడదు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని జిలేబీలు వేసుకోవాలి
ఎప్పటికప్పుడు జిలేబీలు వేస్తూ మళ్ళీ వెంటనే పాకంలో వేసి ఒక 3 మినిట్స్ ఉంచేసి మళ్ళీ వెంటనే వేరే గిన్నెలోకి సెపరేట్ సరే ఇంట్లో ట్రై చేసి చూడండి ఈ వీడియో కాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బెల్ ఐకాన్ నొక్కండి నేను కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే బై థాంక్యూ ఫర్ వాచింగ్